వీడియోలో డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ పేరోల్ వెబ్సైట్ లో వారి పరిధిలో ఉన్నటువంటి డిడిఓ యొక్క ఆఫీస్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఏ విధంగా అప్డేట్ చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు herpa.apcfss.in వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. పేరోల్ హెర్ప్ లోకి వారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ని ఉపయోగించి సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత మనకి ఇక్కడ నాలుగు టైల్స్ అయితే చూపించడం జరిగింది. ఒకటి ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్, హెచ్ఆర్ అండ్ పేరోల్, మాస్టర్ డేటా, అదేవిధంగా బడ్జెట్ 2023-24 అని చెప్పేసి నాలుగు ఆప్షన్స్ అయితే చూపించడం, నాలుగు టైల్స్ అయితే చూపించడం జరిగింది. ఇందులో హెచ్ఆర్ అండ్ పేరోల్ డేటా మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. హెచ్ఆర్ అండ్ పేరోల్ డేటా మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆఫీస్ అని చెప్పేసి ఒక టైల్ అయితే ఇనేబుల్ చేయడం జరిగింది. ఆఫీస్ అడ్రస్ అప్డేట్ టైల్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆఫీస్ అడ్రస్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు వారి యొక్క పరిధిలో ఉన్నటువంటి ఆఫీస్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో అప్డేట్ చేసుకోవచ్చు. ముందుగా మీ యొక్క డిడిఓ కోడ్ ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఆఫీస్ ఆ డిడిఓ పరిధిలో ఉన్నటువంటి ఆఫీస్ డీటెయిల్స్ అన్ని కూడా డ్రాప్ డౌన్ లిస్ట్ లో ఓపెన్ అవడం జరుగుతుంది. అందులో ఒక్కొక్క ఆఫీస్ ని సెలక్షన్ చేసుకోవాలి. ఒక్కొక్క ఆఫీస్ ని సెలక్షన్ చేసుకుని ముందుగా ఆ హాస్పిటల్ యొక్క డోర్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క డిడిఓ ఆఫీస్ యొక్క డోర్ నెంబర్ ఇవ్వాలి, అదే విధంగా అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. డిడిఓ యొక్క ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, అదే విధంగా డిడిఓ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే విధంగా స్టేట్ ని కూడా సెలక్షన్ చేసుకోవాలి, డిస్ట్రిక్ట్ ని కూడా సెలక్షన్ చేయాలి. అదే విధంగా మండలి ఉచిత ఆఫీస్ ఆఫ్ ద డిడిఓ ఈజ్ లొకేటెడ్ అని చెప్పేసి అని అడగటం జరిగింది. ఆఫీస్ ఏ మండలంలో ఉందో ఆ మండలాన్ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆఫీస్ యొక్క విలేజ్ ని కూడా ఇందులో సెలక్షన్ చేయాలి. సెలక్షన్ చేసి పిన్ కోడ్ ని, మరి ఆ విలేజ్ ఆ డిడిఓ యొక్క ఆఫీస్ ఏ విలేజ్ లో ఉందో దాని యొక్క పిన్ కోడ్ ని కూడా సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్ మార్కులు పెట్టి అన్ని కూడా తప్పనిసరిగా మ్యాండేట్, ఇవన్నీ కూడా తప్పనిసరిగా మరి ఫిల్ చేయవలసి ఉంటుంది. అదే విధంగా మండల్ ఆర్ మండల్ ఉచ్ కమ్స్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దిస్ ఆఫీస్ అని చెప్పేసి అడగటం జరిగింది. ఒకవేళ అది మండలానికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ అయితే కనుక సింగిల్ అని సెలక్షన్ చేసుకోవాలి. అట్లా కాకుండా రెండు మండలాలకి ఒకే ఆఫీస్ ఉన్నట్లయితే మల్టిపుల్ అని చెప్పేసి సెలక్షన్ చేసుకోవాలి. ఒక మండలానికి సంబంధించినటువంటి ఆఫీస్ అయితే మండలం హెడ్ క్వార్టర్ అయితే సింగిల్ అని చెప్పి సెలక్షన్ చేసి మరి ఆ మండలాన్ని ఇందులో డ్రాప్ డౌన్ లిస్ట్ లో నుంచి సెలక్షన్ చేయవలసి ఉంటుంది. ఇలా మండలాన్ని సెలక్షన్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అదే విధంగా రెండు మూడు మండలాలు కలిపి ఒకటే ఆఫీస్ ఉన్నట్లయితే మల్టిపుల్ అని చెప్పేసి ఆప్షన్ సెలక్షన్ చేయాలి. సెలక్షన్ చేసి మనకి కింద డ్రాప్ డౌన్ లిస్ట్ సెలక్షన్ అవడం జరిగింది. ఇందులో ఏ డిస్ట్రిక్ట్ సెలక్షన్ చేసుకుని ఆ కన్సర్న్ మండలాలు ఆ డిడిఓ యొక్క పరిధిలో ఏమేమి మండలాలు మరి ఉన్నాయో అవి సెలక్షన్ చేసుకుని అప్డేట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మరి డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ వారు పేరోల్ వెబ్సైట్ నందు వారి యొక్క వారి పరిధిలో ఉన్నటువంటి ఆఫీసుల యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ వీడియో చూసిన వారందరికీ నాకు ఈ యొక్క చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.